Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YSR కు రేవంత్ రెడ్డికి పోలిక ఉందా? YSR కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ నేతగా ఉన్న ముఖ్యమంత్రి పదవి మాత్రం ఆయనను 3 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాతనే దక్కింది. ఆయన రాజకీయ ఎంట్రీ బాగా జరిగింది. తొలిసారి ఎమ్మెల్యే కాగానే మంత్రి కూడా అయిపోయారు. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి వస్తే కేవలం 3.5 పదుల వయసులో రాజీవ్ చలవతో ఉమ్మడి ఏపీకి పిసిసి చీఫ్ కూడా అయిపోయారు. అక్కడ నుంచే వైఎస్ఆర్కి కష్టాలు మొదలయ్యాయి. ఆయనను అణగదొక్కే శక్తులు సొంత పార్టీలోనే ఉన్నాయి. అవి గట్టిగా పనిచేయడంతోనే 1989 నుంచి 1994 మధ్య 3 కాంగ్రెస్ సీఎంలు రాజ్యం చేసినా వైఎస్ఆర్కి మాత్రం ఛాన్స్ దక్కలేదు. దాంతో ఆయన విసిగిపోయారు. ఒక దశలో పార్టీ నుంచి వెళ్ళిపోవాలనుకున్నారు. సరే, ఆ మీదట ఆయనకు కాంగ్రెస్ హైకమాండ్ వద్ద సాన్నిహిత్యం పెరగడంతో తన కలను 2004 నెరవేర్చుకున్నారు. రెండవసారి 2009 కూడా ఆయనే మళ్ళీ సీఎం అయ్యారు. ఈ నేపథ్యం నుంచి చూసుకున్నప్పుడు కాంగ్రెస్లో ఎవరు పీసీసీ చీఫ్గా ఉన్నా లాగేసే శక్తులు సొంత పార్టీలోనే ఉంటాయి. వైఎస్ఆర్ త్రికరణశుద్ధిగా కాంగ్రెస్ నాయకుడు. ఆయన వేరే పార్టీ నుంచి వచ్చిన వారు కాదు. పైగా రాయలసీమ జిల్లాల్లో మంచి బలమున్న నేత, ఉమ్మడి ఏపీ అంతటా క్రేజ్ ఉన్న నాయకుడు. అలాంటి వైఎస్ఆర్నే తొక్కిపెట్టిన కాంగ్రెస్ అంతర్గత రాజకీయం టీపీసీసీ చీఫ్ రేవంత్కి రాచబాట వేస్తుందా అన్నదే ఇక్కడ ప్రశ్న. రేవంత్ విషయానికి వస్తే ఆయనకు యూత్తో పాటు కొన్ని సెక్షన్లలో క్రేజ్ ఉండవచ్చు. అంత మాత్రం చేత ఆయన వైఎస్ఆర్ మాదిరిగా కాంగ్రెస్ మొత్తాన్ని తన వెంట నడిపించే నాయకుడు కారు అన్నది ఒక మాట. ఇక రేవంత్ నేపథ్యం కూడా ఆయన ముందుకు అడుగులు వేసేందుకు ఇబ్బంది పెడుతోంది. ఆయన ఒకప్పుడు టీడీపీలో ఉండేవారు. చంద్రబాబుకు నమ్మిన బంటుగా పనిచేశారు. అలాగే 2015 ఓటుకు నోటు కేసులో ఆయన డబ్బు సంచలతో ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి దొరికిపోయారు అని టీఆర్ఎస్ ఈరోజుకి ఆరోపిస్తుంది. ఇది ఆయన మీద తేలిక అభిప్రాయాన్ని కాంగ్రెస్ నేతల్లో కలిగజేసేలాగానే ఎప్పుడూ ఉంటుంది. ఇక కాంగ్రెస్లో రేవంత్ ప్రస్థానం బొత్తిగా 4-5 ఏళ్లే. కానీ అదే కాంగ్రెస్లో 3 దశాబ్దాలకు పైగా పాతుకుపోయిన నాయకులు ఉన్నారు. వారికి పార్టీ కంటే కూడా తమ వ్యక్తిగత ఇమేజ్ ముఖ్యం. తమకంటే ఎవరూ గొప్ప కాదనుకునే వైఖరి చాలామంది నేతలలో ఉంది. కాంగ్రెస్కి ఇప్పుడు తెలంగాణలో మంచి వాతావరణం కనిపిస్తోంది. ఆ లెక్కన రేపటి రోజున పార్టీ అధికారంలోకి వచ్చినా రావచ్చు. మరి అధికార ఫలాన్ని పూర్తిగా రేవంత్ చేతిలో పెట్టి చూస్తూ ఉండిపోయే ఉదారత అయితే తెలంగాణ కాంగ్రెస్లోని సీనియర్లకు లేదు. ఇక రేవంత్ది దూకుడు రాజకీయం. ఆయనకు రాజకీయ వ్యూహాలు తెలుసు, కానీ మహాసముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీ వ్యూహాలే ఆయనకు ఒక పట్టాన అర్థం కావు. ఇక కాంగ్రెస్లో సీనియర్లు ఓట్లు తేలేరు, చరిష్మా లేదు అని ఎవరైనా అనుకుంటే పొరపాటే. వారు ఓట్లు తేలేకపోవచ్చు, తూట్లు మాత్రం పొడవగలరు. ఆ మాటకొస్తే వైఎస్ఆర్ అపరిమితమైన పొలిటికల్ ఇమేజ్తో కాంగ్రెస్ని శాసిస్తున్న రోజుల్లోనే సీనియర్లు ఆయన కాళ్లకు ముళ్ళు పెట్టగలిగారు. అందువల్ల రేవంత్ విషయం అందుకు భిన్నం కాదు. ఇక రేవంత్కి టీడీపీ అనుకూల మీడియాతో ఈ రోజుకి సంబంధాలు ఉన్నాయి. అలాగే చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉందని కాంగ్రెస్ సీనియర్లు అనుమానిస్తున్నారు. దాంతో ఆయన దూకుడుకు బ్రేకులు వేయడానికే వారు చూస్తారు. రేవంత్ సైతం అందరినీ కలుపుకుని పోకుండా తాను ఒక్కడే తెలంగాణ మొత్తం కాంగ్రెస్ని గెలిపించే పరిస్థితి అయితే లేదు. ఇక ఇది 2004 కాలం కాదు. రేవంత్ కూడా నాటి వైఎస్ఆర్ కానే కాదు. ఆయన పరిధులు పరిమితులు ఆయనకు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడున్న చాలామంది కాంగ్రెస్ నేతల కంటే ఎంతో కొంత చరిష్మా ఉన్న నాయకుడు, తెలంగాణలో ఒక బలమైన సామాజిక వర్గానికి ప్రతినిధి. ఇక రాహుల్ ఆశీస్సులు ఈ రోజు వరకు అయితే ఉన్నాయి. కానీ సీనియర్లను మచ్చిక చేసుకోవడానికి ఇవేమీ అసలు సరిపోవు. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ కాంగ్రెస్ వాదుల మధ్య రేవంత్ అంగుష్టు మాత్రుడుగా ఈరోజుకు కనిపిస్తున్నారు. అసలు ఈ కాంబోనే వారు తట్టుకోలేకపోతున్నారు. మరి రేవంత్ మీద పూర్తి నమ్మకం పెట్టి రాహుల్ తెలంగాణ కాంగ్రెస్కి ఆయనే అంతా అని వదిలేయవచ్చా? రేవంత్ వైఎస్ఆర్లా ఒంటి చేతితో కాంగ్రెస్ బండి లాక్కు రాగలరా? ఇది మాత్రం టఫ్ టాస్క్. అందుకే కాంగ్రెస్లో ఈ రకమైన వాతావరణాన్ని చూస్తూ టీఆర్ఎస్ ఈరోజు కూడా చాలా కూల్గా ఉంది.